మనకు మైండ్ పవర్ ఎందుకు తగ్గిపోయింది? మన బ్రెయిన్ కూడా ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ లాంటి బిలియనర్స్ లాగా మైండ్ పనిచేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలో అనేది పక్కన పెడితే ఈ బిలియనర్స్ ఏం చేస్తారో తెలుసుకుందాం. యూట్యూబ్లో వాళ్ళ డైలీ రొటీన్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి మీరే చూడండి. మనం ఎలాంటి పనులు అయితే చేస్తామో ఆ బిలియనర్స్ అయితే ఆ పనులు అస్సలు చేయరు. కనీసం వీళ్ళు స్మార్ట్ ఫోన్ కూడా యూజ్ చేయరు. వీళ్ళ అసిస్టెంట్ మేనేజ్ చేస్తూ ఉంటారు వీళ్ళ స్మార్ట్ ఫోన్ని. ఇంకా సోషల్ మీడియా ఫాలో అవుతారు, కానీ మనలాగా సోషల్ మీడియా పైన యుద్ధాలు అయితే చేయరు. ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే సోషల్ మీడియా వల్లనే, మన మొబైల్ వల్లనే మన బ్రెయిన్ స్లో అయిపోయింది. మైండ్ అన్ని సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది. మన మైండ్లో మనం తిన్నవి, చూసినవి, చేసినవి ప్రతి ఒక్క యాక్టివిటీ రికార్డ్ అయ్యి ఉంటుంది. కానీ మనం ఆ ఇన్ఫర్మేషన్ని రీయూజ్ చేసుకోలేకపోతున్నాం. మనం అవసరమైనప్పుడు దాన్ని బయటకు తీసుకోలేకపోతున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకునే అంత పవర్ మనకుంటే ప్రతి ఒక్కరూ ఎలాన్ మస్క్, నరేంద్ర మోడీ, రాజమౌళిలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండిపోయేవాళ్ళం. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా వినండి. మన జనరేషన్తో పోలిస్తే పూర్వం అంటే ఒక 100 ఇయర్స్ బ్యాక్, ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన ఇండియన్స్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అనేదానికి ఇది ఒక నిదర్శనం. బెనారస్ అనే ఊరిలో నది దగ్గర ఇద్దరు ఫారినర్స్ బిజినెస్ డీల్ చేసుకుంటూ ఉన్నారు. నాకు 50,000 ఇవ్వు, దాంతో బిజినెస్ చేసి ప్రాఫిట్ తెస్తా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఫారినర్ చెప్పిన మాటలు విని ఒక ఇండియన్ ఏం చేస్తారంటే ఆ 50,000 ఇచ్చారంట. ఆ 50,000 తీసుకున్న అతను తిరిగి డబ్బులు ఇవ్వలేదు, ప్రాఫిట్స్ అస్సలు ఇవ్వలేదు. 6 మంత్స్ పైన అయిపోయింది. సో ఈ బాధితుడు ఏం చేశాడంటే కోర్టులో కేసు వేశారు. ఇలా ఇతను నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నాకు తిరిగి ఇప్పటికీ ఇవ్వలేదు అని కోర్టులో చెప్పారు. కోర్టు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా, బాండ్ పేపర్ ఏమైనా ఉందా అని బాధితుడిని అడిగింది. నా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు, కానీ మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆ నది దగ్గర ఒక పండితుడు విన్నాడు అని కోర్టుకి చెప్పాడు. ఈ మాట పరిగణలోకి తీసుకున్న కోర్టు కేసుని వాయిదా వేసింది. ఈ ఫారినర్ ఆ పండితుడి దగ్గరికి వెళ్ళి బెనారస్లో వెతికాడు. బెనారస్ అంతా వెతకగా ఒక చోట పండితుడు దొరికాడు. ఆ పండితుడేమో మన ఇండియన్, బెంగాలీ మాట్లాడతాడు. వీళ్ళిద్దరేమో ఫారినర్స్, ఇంగ్లీష్లో బిజినెస్ డీల్ చేసుకున్నారు. ఆ పండితుడికేమో ఇంగ్లీష్ ఏమో అస్సలు రాదు. సో ఇంకా మళ్ళీ కోర్టులో సాక్షిని తీసుకుని కోర్టుకి అటెండ్ అయ్యారు మన ఒక బాధితుడు. జడ్జి సాక్షిని ప్రజెంట్ చేయమని అడిగిన వెంటనే పండితుడు ఆ రోజు వాళ్ళిద్దరు ఏమైతే మాట్లాడుకున్నారో మొత్తం ఇంగ్లీష్లో చెప్పాడంట. కోర్టు కేసు కొట్టేసి ఆ 50,000 ఇతనికి రిటర్న్ ఇచ్చేలా చేసింది. ఈ పండితుడికి ఇంగ్లీష్ రాదు, కానీ ఎప్పుడో 6 నెలల కింద స్నానం చేస్తూ విన్న మాటలు కోర్ట్ రూమ్లో అనర్గళంగా చెప్పాడంటే అప్పట్లో వీళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఊహించడానికి కూడా కష్టంగానే ఉంది మనకిప్పుడు. ఎందుకు ఈ పండితుడి బ్రెయిన్ ఇంత బాగా వర్క్ చేసింది? వాళ్ళు మనుషులే, మనం మనుషులమే కదా, మన బ్రెయిన్ ఎందుకు పనిచేయట్లేదు అని రీసెర్చ్ చేసి తెలుసుకున్నాం. ఆ రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే ఆ పండితులు ఒక టైప్ ఆఫ్ మంత్రాలు చదివేవాళ్ళు, జపం చేసేవాళ్ళు ఆ మంత్రాలని. ఆ మంత్రాలు జనరేట్ చేసే సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి మైండ్ ఎన్హాన్స్ అవ్వేదంట, మెమోరీ పవర్ బాగా పెరిగేదంట. అందుకే వీళ్ళ బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేసేది అని నేను తెలుసుకున్నా. ఇప్పుడు మనకు ఆ మంత్రాలు ఏంటో మనకు తెలియదు. ఒకవేళ ఆ మంత్రాలు మనం తెలుసుకున్నా వాటిని జపం చేసే అంత ఓపిక తీరిక మనకు అస్సలు ఉండదు. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దారి ఉందా అని వెతికి చూస్తే ఒకటి కాదు, నాకు 2 దారులు దొరికాయి. ముందుగా 1, మెడిటేషన్. పద్మాసనం వేసి జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేయండి. ఇలా చేస్తే మనం ప్రెజెంట్ మూమెంట్లో ఉంటాం.
మనం ఎంతసేపు అయితే ప్రజెంట్ మూమెంట్లో ఉండగలుగుతామో మన బ్రెయిన్ అంత ఎన్హాన్స్ అవుతుంది, అంత మెమరీ పవర్ పెరుగుతుందని రీసెర్చ్ నాకు చెప్తుంది. నంబర్ 2 గురించి తెలుసుకునే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. ఈ ఇయర్లో 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేస్తామనుకున్నా కానీ అది అయ్యేలా లేదు, కంప్లీట్గా అవ్వదు. నాకు అర్థమైంది 10,000 అయితే అసలు జరగదు, కనీసం 8,000 అయినా క్రాస్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే 8K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యేలాగా చూడండి, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నౌ నంబర్ 2, యోగా. యోగా అంటే బాడీ మడత పెట్టేసి ఆసనాలు వేయడం కాదు. అటువంటి ఆసనాలు మైండ్ని ఎన్హాన్స్ అస్సలు చేయవు, ఏమాత్రం పనికిరావు అటువంటి ఆసనాలు. కేవలం సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాలు టోటల్ 12 ఉంటాయి. అందులో మీకు ఈజీగా అనిపించేవి ఏదైనా 6 సూర్య నమస్కారాస్ ట్రై చేయండి. మీ మైండ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఇంటెలిజెన్స్ లెవెల్ రోజురోజుకి పెరుగుతూ పోతుంది. కొంచెం టైం పడుతుంది కానీ వెయిట్ చేసి చూడండి. గుడ్ థింగ్స్ టేక్స్ టైం.